హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ సరికొత్త రెసిపీ ఫుల్ జార్ సోడాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫుల్ జార్ సోడా కేరళలో చాలా ఫేమస్ అండి. అదేవిధంగా టిక్టాక్లో కూడా ఈ వీడియో చాలా ఫేమస్. ఎవరైతే టిక్టాక్ చూస్తారో ఆ చూసే వాళ్ళకి ఈ వీడియో గురించి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. మరి అలాంటి సోడాని మనం ఇంట్లోనే దొరికే వానితో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అంతకంటే ముందుగా మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మేము అందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని తయారీ కోసం ముందుగా మనం కొంచెం పుదీనా మరియు అల్లం ముక్కలు, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ, ఉప్పు, పచ్చిమిరపకాయలు ఇవి సబ్జా గింజలండి. నేను ఒక అరగంట ముందే నానబెట్టుకొని ఈ విధంగా తయారు చేసి తీసుకున్నాను. ముందుగా ఇప్పుడు మనం పుదీనాని, అల్లం మరియు పచ్చిమిరపకాయలని విడివిడిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా పుదీనా మరియు అల్లం పచ్చిమిరపకాయలని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఒక చిన్న గ్లాసు మరియు ఒక పెద్ద గ్లాసుని తీసుకోవాలండి. ఈ సోడా తయారు చేసుకోవడం కోసం ఇలా ఒక చిన్న గ్లాసు, ఒక పెద్ద గ్లాసుని రెండింటిని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చిన్న గ్లాసులో నిమ్మరసంని యాడ్ చేసుకుందాం. అలానే ఒక హాఫ్ స్పూన్ పుదీనా పేస్టు, ఒక అర చెంచా పచ్చిమిర్చి పేస్టు మరియు ఒక అర చెంచా అల్లం పేస్టు, ఒక స్పూన్ ఉప్పు, ఫైనల్గా ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలని 2 స్పూన్లని యాడ్ చేసుకొని ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకుందాం. ఇలా ఈ విధంగా కూడా మొత్తం అంతా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తీసుకొని అందులో మనం సోడాని యాడ్ చేసుకోవాలి. ఈ సోడా ప్లెయిన్ సోడా అండి, ఇందులో ఏమీ కలపలేదు. అలానే సోడా కొంచెం చల్లగా ఉండేలాగా చూసుకోండి. ఇలా గ్లాస్కి కొంచెం వెలితి ఉండేలా చూసుకోవాలండి, లేదంటే మనం చిన్న గ్లాస్ని ఇందులో వేసినప్పుడు ఆ సోడా మొత్తం పొంగిపోయి వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ సోడాలో మనం చిన్న గ్లాస్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా వేసేసిన తర్వాత ఇలా పొంగొస్తున్నప్పుడే వెంటనే తాగేసేయాలండి. అప్పుడే ఈ సోడాకి టేస్ట్ అనేది వస్తుందండి. ఇంతేనండి, మనం ఎంతో ఈజీగా తయారు చేసుకోగలిగే ఫుల్ జార్ సోడా రెడీ అయిపోయింది.